నమస్కారం, అవ్వం న్యూస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. గ్రామాల ప్రథమ పౌరులు అభివృద్ధి పర్యావరణ పరిరక్షణ విషయంలో చేసిన కార్యక్రమాలకు గాను ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు పొందిన కుబీర్ మండలం మహాలేగాం గ్రామ పంచాయతీపై అవ్వం న్యూస్ ప్రత్యేక కథనం. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అంటారు. అలాంటి గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపడుతుంది. ప్రజలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసి మౌలిక వసతులు కల్పించేందుకు పెద్దపీఠం వేస్తుండగా అది చూస్తున్న ప్రోత్సాహాన్ని విధాల సద్వినియోగం చేసుకుంటూ గ్రామాల అభివృద్ధితో తమదైన గుర్తింపును సాధించారు. ఆ గ్రామాల ప్రథమ పౌరుల అభివృద్ధి పర్యావరణ పరిరక్షణ విషయంలో చేసిన కార్యక్రమాలకు గాను ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు పొందిన కుబీర్ మండలం మాలేగాం గ్రామ పంచాయతీ. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహార కార్యక్రమంలో తమదైన గుర్తింపును పొందారు. కుబీర్ మండలంలోని మాలేగాం గ్రామ పంచాయతీ వారు పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందని భావించిన ఆ గ్రామస్తులు హరితహారం కార్యక్రమం కింద 3 ఏళ్లలో 75,000 మొక్కలు నాటడమై కాకుండా వాటిని పరిరక్షించారు. గ్రామంలోని రహదారులకు ఇరువైపుల మొక్కలు నాటి ఉపాధి హామీ పథకం కింద మొక్కల చుట్టూ చిన్న చిన్న కర్రలు జాలీలతో కంచెలు ఏర్పాటు చేసి అవి బతికేలా ప్రత్యేక దృష్టి సారించారు. ఇళ్లలో పూల మొక్కలు పేరిట తోటలలో టేకు మొక్కలను పెంచుతున్నారు. ప్రతి ఇల్లు పచ్చని మొక్కలతో కనువిందు చేస్తుంది. అంతేకాకుండా ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణంలోనూ ముందంజంలో ఉంది. హరిత శోభ తీసుకున్న గ్రామ పంచాయతీలను ప్రభుత్వం హరిత పురస్కారాల కింద ఎంపిక చేయగా 2015 ఆగస్టు 15 జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అప్పటి మంత్రి, ప్రస్తుత నిర్మల్ ఎమ్మెల్యే అల్లూల ఇంద్రకరణ్ రెడ్డి, అప్పటి పాలనాధికారి ఇల్లంబర్తి, అడవిశాఖ జిల్లా అధికారి దామోదర్ రెడ్డి చేతుల మీదుగా సర్పంచ్ కచ్చకాయల రేఖ అవార్డును అందుకున్నారు. తానూరు మండలం బేల్తరుడ గ్రామంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కార్డన్ సెర్చ్ లో 25 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 1 ఇసుక ట్రాక్టర్, నిషేధిత గుట్కా 8,000, 10,000 వరకు మద్యం స్వాధీనం చేసుకున్నారు. హలో, గ్రామస్తులందరికీ
బేల్తరోడ గ్రామము మహారాష్ట్ర బార్డర్లో ఉన్న ఈ మేజర్ గ్రామ పంచాయతీ గ్రామంలో కాడనేటర్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ కాడనేటర్ సెర్చ్లో అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐలు, ఎస్ఐలు, ఉమెన్ ఎస్ఐస్, ఏఆర్ సిబ్బంది దాదాపు 100 పైగా ఈ కాడనేటర్ సెర్చ్లో పాల్గొనడం జరిగింది. ఈ కాడనేటర్ సెర్చ్ ముఖ్య ఉద్దేశము గ్రామంలోని ప్రజలకు భద్రత రక్షణ మనకు వారికి ఏర్పరచడానికి, వారికి భద్రత వారికి సంబంధించడానికి ఈ కాడనేటర్ సెర్చ్ చేయడము. ఇందులో దాదాపు 39 దాకా 2-వీలర్స్, 4-వీలర్స్, టాటా మ్యాజిక్ వెహికల్స్ సరైన పత్రాలు లేని వాటిని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా లోకల్గా చిన్న మొత్తంలో గుట్కా అమ్ముతుంటే గుట్కాను కూడా పట్టుకోవడం, వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లిక్కర్ కూడా అనాథరైజ్డ్ సేల్ ఆఫ్ లిక్కర్ ఉన్న ప్లేస్లో ఉన్న అది కూడా గుర్తించి వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో అసాంఘిక కార్యకలాపాలే కాకుండా ఇక్కడ ప్రజలకు చట్టాలపైన అవగాహన కల్పించడానికి కూడా వారికి మీటింగ్ కూడా పెట్టి వారికి తెలియజెప్పడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి గారి ఆదేశానుసారము మనం గత 8 నెలలుగా నిర్మల్ జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని మేజర్ గ్రామ పంచాయతీల్లో, పట్టణాల్లో మనం చేసుకుంటా ఉన్నాము. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంది. ఈ కోఆర్డినేట్ సెర్చ్ కార్యక్రమంలో సహకరించిన గ్రామస్తులకు, పాల్గొన్న పోలీసులను అందరినీ కూడా అభినందిస్తున్నాను. ముదల్ మండల కేంద్రంలోని పోలీస్ శాఖ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో మహాలక్ష్మి టెంపుల్ నుండి గాంధీ చౌక్ వరకు పడి ఉన్న చెత్త చెదారాన్ని తొలగించారు. కటింగ్ దుకాన్ కు ముదూర్ మండల కేంద్రంలో చైతన్య విజయన సంఘం ఆధ్వర్యంలో పోలీస్ శాఖ వారి సహకారంతో మహాలక్ష్మి టెంపుల్ నుండి గాంధీ చౌక్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఎన్నో సంవత్సరాల నుండి చెత్త వేయడం జరిగింది. జీపు వారికి కూడా ఎన్నోసార్లు మా చైతన్య విజయన సంఘం తరఫున ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా చెయ్యలేదు. పోలీస్ శాఖ వారి సహాయ సహకారంతో చైతన్య విజయన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మహాలక్ష్మి టెంపుల్ నుంచి గాంధీ చౌక్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి చెత్త చెదారాన్ని మరియు ముళ్ళ పొదలను జేసీబీతో తొలగించడం జరిగింది. దోన్ పట్టణ కేంద్రంలో మహాలక్ష్మి టెంపుల్ నుంచి పట్టిగల్లి వరకు మొత్తము గత 5 సంవత్సరాల నుండి చెత్త పేరుకుపోయింది. దీనికి గ్రామ పంచాయతీ వారికి చాలాసార్లు మా యూత్ ఆధ్వర్యంలో మరియు మా గల్లీ ఆధ్వర్యంలో కూడా వెళ్ళి విన్నవిస్తే స్పందన తీసుకోలేదు. వాళ్ళు తీసుకోకపోవడంతో మేమే ముందుకొచ్చి మా యూత్ ఆధ్వర్యంలో పోలీస్ వారి సహా సహకారంతో మేము అక్కడున్న చెత్తను మరియు జేసీబీతో ముళ్ళ పొదలను తొలగించి మా గల్లీకి మొత్తం పరిశుభ్రంగా ఉంచాలన్నది మా కోరిక. ఇప్పుడే కాదు, ఎవరు చేసినా చేయకపోయినా మేము ముందుండి ఖచ్చితంగా మేము చెత్తను ఎక్కడ వేయకుండా చూసుకుంటామని మేము హామీ ఇస్తున్నాం. తానూర్ మండలంలోని బామ్ని గ్రామ సర్పంచ్ను ఆదివారం గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్గా బాశెట్టి లక్ష్మీబాయి, ఉప సర్పంచ్గా సాయినాథ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తానూర్ మండలంలోని బామ్ని గ్రామ సర్పంచ్ను ఆదివారం గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్గా బాశెట్టి లక్ష్మీబాయి, ఉప సర్పంచ్గా సాయినాథ్తో పాటు వార్డు సభ్యులుగా నామ్దేవ్, మౌలామియా, మోహన్, లక్ష్మీకాంత్, ముత్తన్న, హనుమన్లు, గణేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను గ్రామస్తులు అభినందించారు. ఈ సందర్భంగా బాసర సరస్వతీదేవి ఆలయ పాలకవర్గ సభ్యులు బాశెట్టి రాజన్న మాట్లాడుతూ
నూతనంగా ఏర్పడిన భామ్ని గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకి ప్రభుత్వం అందించే 10 లక్షల నజరానాతో పాటు ఇతర నిధులతో గ్రామంలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు హనుమన్లు, మాధవరావు, బాలాజీ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. తానూరు మండలి, మేము అందరం కూర్చుండి ఏకాంతరంగా మా గ్రామస్తులు అందరూ, వార్డు మెంబర్లు, సర్పంచులు, మెంబర్లు అందరం ఏకంగా లేకి అందరితో సమానం అందరు కూర్చుండి ఏకాంతరంగా చేసినాం. మాది నిర్మల్ జిల్లా, తానూరు మండలి. మేము మామ్ని గ్రామంలో ఒక ఏకగ్రామం ఎన్నుకున్నాం. లక్ష్మీబాయి బాషెట్టి అన్ని మాటలతోనే అందుబాటులో ఉంటాడు, అందుకోసం ఎన్నుకున్నాం. సట్ల సాయినాథ్ గారివి, మరి లక్ష్మీబాయి సర్పంచ్ గారివి, ఇక మెంబర్ అందరూ మా గ్రామం తరఫున ఎప్పుడు అందుబాటులో లక్ష్మీబాయి ఉంటేనే కాబట్టి ఆమెకు ఏకగ్రీవ ఎన్నుకున్న జరిగింది కాబట్టి. నా పేరు ప్రతిభ, మాది బామ్ని గ్రామం, మా తానూరు మండల్, నిర్మల్ జిల్లా. మేము ఇక్కడ అందరు గ్రామ సభ్యులందరు కలిసి, మెంబర్లు, వార్డు మెంబర్లు, అందరు ప్రజలందరూ కలిసి బాషెట్టి లక్ష్మీబాయి అనే అమ్మని ఎన్నుకోవడం సర్పంచ్గా జరిగింది. అదే విధంగా ఉప సర్పంచ్గా సాయినాథ్ గారిని ఎన్నుకున్నాం మేము. అందరికీ మాకు తను పని చేస్తుందని, మంచి పనులు మా ఊళ్ళో వాళ్ళు చేశారన్న అభిప్రాయంతో ఎన్నుకోవడం అనేది జరిగింది. మేమందరం కలిసి మాకు ఎంతో గొప్పగా అనిపిస్తుంది, ఎంతో సంతోషంగా కూడా ఉంది. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఈ రోజు కుటుంబ సమేతంగా ఆదిలాబాద్ జిల్లా ప్రిన్సిపాల్, జిల్లా స్పెషల్ జడ్జి ఎంజి ప్రేమదర్శిని అమ్మవారిని దర్శించుకున్నారు. ముదల్ మండల కేంద్రంలోని అక్షర రవీంద్ర పాఠశాలలో అంతర్జాతీయ గాలిపటాల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు గాలిపటాలను ఎగరవేశారు.
అంతర్జాతీయ గాలిపాట దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాము. అయితే దీనికి మన ప్రత్యేకత ఉంది. ప్రతి పండుగకి మన భారతదేశంలో మన సనాతన ధర్మంగా మన పెద్దలు ఒక మెసేజ్ ఇచ్చి వెళ్ళారు. అయితే ప్రతి పండుగ వెనుక ఈ మెసేజ్ మన అభ్యున్నతికి మన ఐక్యతకి నిదర్శనంగా ఇచ్చి వెళ్ళారు. మనం వాళ్ళకు కృతజ్ఞతగా ఉండాలి. అయితే అంతర్జాతీయ దినోత్సవ భాగంగా ఈరోజు గాలిపాట దినోత్సవాన్ని పిల్లల విద్యార్థుల ద్వారా ప్రత్యేకించి ఆ చిన్నారి పిల్లలు ఆ గాలిపట రంగురంగుల గాలిపటాలని ఎగిరేస్తుంటే ఆ ఆకాశంలో ఉన్నటువంటి ఆ హరివిల్లు లాగా అక్కడ ఎగిసిపడుతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే దీని ద్వారా పిల్లలందరికీ పండుగ యొక్క ప్రత్యేకతని మనము వివరించి చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ పండుగలు ప్రతి ఒక్కరు ఎందుకు జరుపుకోవాలనేది మన ధర్మం ఏంటో చెప్తుంది. అయితే ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఆ నైపుణ్యాన్ని ఆ ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి ఇది ఒక నిదర్శనం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చూడండి, ఆ గాలిపటాన్ని ఎగిరేస్తున్నప్పుడు. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Thank you.